హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదిగోండి, ఈరోజు పొద్దున్నే చాయ్ పెడుతున్నా. ఇంకొకటి, మా ఆయన ఈరోజు అలసందకాయ తీసుకొచ్చిండు. ఇగో అలసందకాయ, ఈరోజు కర్రీ వండాలి అలసందకాయతోటి. నిన్న దొండకాయ వండిన. ఇగో పాల ప్యాకెట్ను, ఇంకా నూడిల్స్ తీసుకొచ్చిండు. ఇప్పుడు చాయ్ పెడతానా, నూడిల్స్ చేస్తే ఇప్పుడు వేడివేడిగా ఇద్దరం తింటాం. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఉల్లిగడ్డ ఏమా, ఉల్లిగడ్డ ఆయిల్, అదే నేను చాక్లెట్ ఉందా చూడు, డబ్బా ఒకటి, ఉల్లిగడ్డ ఒక చాక్లెట్ కావాలా, ఉల్లిగడ్డ ఆయిల్, చిన్న ఆడ ఒక మిరపకాయ ఉంటుంది చూడు పైన, ఒక్క మిరపకాయ. మాట్లాడుకుంటా వాటర్. ఈరోజు ఫ్రైడే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 8:35 అవుతుంది మార్నింగ్. ఇంకా మీ చాయ్ రాలేదు, మీరు రాయిలా ఫ్రెండ్స్? Yeah.
మూత పెట్టుకో దగ్గర పైన పడుకుంటా పడతలే కదా వాళ్ళు బిగ్గెస్ట్ అని అర్థలేదు బిగ్గెస్ట్ చెఫ్ వాళ్ళు బిగ్గెస్ట్ చెఫ్ చెఫ్ అంటారు షెఫ్ అంటారు కాండే లేదండి అని అర్థలేదు నోరు తిరుగుతలేదు చెఫ్ వాళ్ళు బిగ్గెస్ట్ షెఫ్ వంటకాలు చేస్తున్నాడు నోడే దాంతో పాటు ఛాయ్ కూడా వేడి చేసుకుంటున్నాడు డైలీ బ్లాగ్ లో అయ్యయ్యో వరల్డ్ గెస్ట్ షెఫ్ కు అసిస్టెంట్ చెప్తారు ఉల్లిగడ్డ మాడిపోతారు నాకు తెలియదు కదా ఫ్రెండ్స్ చూడండి ఎంతసేపు గోలిస్తాను అది ఎవరు దోస్తులు నూడిల్స్ అయితే మ్యాగీ నూడిల్స్ అయితే చేసుకుంటాను మీరు ఇట్ల ఇట్లా ఎక్కడన్నా ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇట్లా అయినా వేసుకుంటే కామెంట్ అయితే వేయండి మొగోళ్ళు ఎవరైనా వేసిందా అని వేయండి కామెంట్ అంటే నేనైతే వేయలేదు ఎప్పుడు బుద్ధమంతం చూసిన చేసేటోళ్ళను మీరు ఎప్పుడైనా చేస్తుంటే కామెంట్ అయితే వేయండి నేను చెప్తా ఇట్లా ఇట్లా గోలిస్తాను ఉల్లిగడ్డలు మంచిగా ఉండడానికి మనం వేయరాదు ఇవన్నీ ఎన్ని వేయాలి గిన్నె నీళ్ళు అన్న అది అది ఉడకపోతే కడుపులు వస్తుంది ఫ్రెండ్స్
ఇవాళ మా టిఫిన్ ఏం లేదు, నూడిల్సే. ఏంటి ఇంత మంచి వేసిన ఛాయ? నూడిల్స్ అని నీళ్ళు అయితే మరుగుతున్నాయి. నూడిల్స్ ఎప్పుడు వేయాలి నేనే వేద్దామని ఎక్సైటింగ్ గా ఉన్నాను. మసాలా తెంచుకుంటే అన్నా మధ్యలో చూసి ఎత్తారు కానీ గుర్తులేదు. అంటే ఇష్టం, ఫోర్క్ ఉంటే కొంచెం మంచి ఎట్లా తీసుకుంటా తినచ్చు. ఆ చెంచాలు మా దగ్గర లేవు, ఎట్లా తింటాము? చక్కెర కొంచెం తక్కువ బాగానే ఉంది, బాగానే ఉంది. ఫ్రెండ్స్ పొద్దు పొద్దు కాదు ఛాయ్ తాగకపోతే తలనొప్పి అయితే లేస్తుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అలవాటు ఉంటుంది కదా మనకు, అది ఒకటేసారిగా మానేద్దాం అనుకునే వరకు 10 డేస్ దాకుండా ఉంటే చాలా తలనొప్పి లేచింది. ఇక ఛాయ్ అంటే ఎవరికి ఇష్టం ఉందని తాగుతూనే ఉంటారు ఎక్కడ పోసిన. నూడిల్స్ అయితే మస్తు మసులుతుంది. ఒకసారి అందులో ఏ ఎలిమెంట్ ఎట్లుంటుంది, చాలా బాగుంటుంది. తోడు అంటే ఛాయ్ పోసేటప్పుడు మామిడి ఏం చేసింది, కాలిన పోసుకోదు అంట. కాలిన ఇట్లా ఇట్లా ఉండేది వేడి ఛాయను కాదు ఇట్లా కూర్చున్నా తిట్టినా ఇట్లా ఇట్లా అని ఇట్లా తీసిన. అసలు నాకు ఎట్లా దాకిందో తెలియదు. ఇక్కడ ఇక్కడ పెద్ద బొబ్బచ్చి ఇప్పుడు వచ్చాయింది. ఇక్కడ మొక్కల మీద బొబ్బచ్చి ఫుల్ వేడి ఉన్నది అందుకే బొబ్బచ్చింది. కాదు అంత కేర్లెస్ ఎట్లుంటుంది, ఇన్ని సంవత్సరాలు ఛాయ్ చేస్తుంది అన్నం కూర అడుతుంది. మీ ఇంట్లో ఇట్లా పోసుకున్నా ఛాయ్ పైన ఫుల్ బాధపడ్డారు. ఏమన్నారు రాస్తున్నారు కొంచెం బాగుతాయి కదా, దెబ్బలు తాగుతుంటే తీసుకెళ్ళా నిన్న కదా. నేను ఇట్లా తినవద్దు కదా, మొత్తం వేసుకొని చెంచతో ఇట్లా ఇట్లా తుప్పు తుప్పు చేసుకొని మొత్తం పేస్ట్లా వేసి తింటే మస్తు అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి అట్నాలు పాటు ఎట్లా అంటే బిస్కెట్ ఉప్పు తప్ప తప్ప బిస్కెట్
ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు కదా, ఇల్లే నాది ఇట్లా ఈమె ఇట్లా ఎప్పుడు అదే కదా వాళ్ళ సీక్రెట్, నాయ వాళ్ళ సీక్రెట్ ఉంచుకోవాలి. కానీ గడువు సైడ్ లో పోతాను మన ఛానల్ ని. ఓకే బై ఫ్రెండ్, బెల్ ఐకాన్ ఉంటది గట్టి గట్టిలీ. బై 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 బై.